రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన అమాలి కార్మికుడు లోకం రాజయ్య అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో దాతల కోసం ఎదురు చూస్తున్న కథనాన్ని టీఎస్ 24 న్యూస్ ఛానల్స్ ప్రచురించిన సందర్భంగా స్పందించిన గూడెం గ్రామానికి చెందిన చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు రాజయ్య మెరుగైన వైద్యం కోసం 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. బాధనిపించి మరి మా మండల ప్రెసిడెంట్ సురేందర్ అన్నట్టు ఫోన్ చేసి ఒక 3000 రూపాయలు ఇచ్చిరావని పాపం బాధతో ఉన్నారని చెప్పగానే మరి సురేందర్ అన్న గారు చేపి ఆడుకుంటే అప్పుడు దేవుడు కూడా కనకరించి మన పిల్లలను మన కుటుంబాన్ని కూడా ఆదుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా దయచేసి వారికి ఏమైనా సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటిదాకా అమర్ పని చేసి ఒక్కలన్నీ తెల్లబడిపోయినాయి. పరిస్థితి కూడా ఆయన బాధ ఉన్నది. వాళ్ళ భార్య కూడా కప్పిసి వచ్చింది ఈ బాధ చూడలేక ఆమె కూడా ఆరోగ్యం కూడా బాగాలేదు. ఏమైనా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అనారోగ్య పరిస్థితి ఆమె నిన్నటి వరకు కూడా రికార్డుతే డొక్కాడినటువంటి పరిస్థితి. అమాలి పని చేసుకుంటూ జీవించేటువంటి నిరుపేద కుటుంబం, అతడికి అనారోగ్యం సంభవించింది. కొడుకు కూడా వికలాంగుడు, మరి భర్త బాధను చూడలేక భార్య కూడా ఫిక్స్ వచ్చినటువంటి సందర్భం. మరి ఇందిరమ్మ కాలనీలో కేసీఆర్ నగర్ ఆత్మగౌరవ సభలో వారికి ఒక ఇల్లు రావడం జరిగింది. ఇప్పుడు కేవలం ఈ ఇంటి చుట్టూ ఉండేటువంటి ఇరుగు పొరుగు వాళ్ళే ఈ కుటుంబానికి అండగా ఉన్నారు. మరి వారి కుటుంబ దీనగాథను, వారికి సంబంధించినటువంటి కష్టాలను వాట్సాప్ ద్వారా ప్రెస్ మిత్రులు నిన్న మొన్న వర్ష కథనాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్ష కథనాల్ని గూడెం గ్రామానికి చెందినటువంటి మాధవి వెంకటేశ్వరరావు గారు, చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారు పటంచెర్లో ఉంటారు, వారు హైదరాబాద్ వాస్తవ్యులు. మరి వారే దాన్ని ఎట్లా చేరిందేందో నాకు తెలియదు. అది చూసిన తర్వాత అతడికి ఒక ఆర్థిక సహాయాన్ని చేయమని చెప్పి నాకు చెప్పిండ్రు, పంపించిండ్రు కూడా డబ్బులు. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇప్పుడు మేము వారికి మా గౌరవ మాజీ ముస్తాబాద్ టౌన్ అధ్య మన సర్పంచ్ గారు, మాజీ